ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమనే విషయాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మరి ఈ అవినీతి రాజకీయాల నుంచి, ఈ కుటుంబ రాజకీయాల నుంచి, ఈ డైనాస్టీ పాలిటిక్స్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ కుటుంబ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మార్పు జరుగుతూ ఉంది. అది హర్యానా తీసుకున్నా, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, అది బీహార్ తీసుకున్నా, అది కర్ణాటక తీసుకున్నా, లేక అనేక రాష్ట్రాలలో కూడా వరుసగా కుటుంబ రాజకీయాలకు దేశంలోని యువత, దేశంలోని ప్రజలు ఈరోజు చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్పు రావాలి. మీకు తెలుసా లేదో, హైదరాబాద్లో ఒక సామెత ఉన్నది, బల్దియా కాయా పియా చల్ దియా. ఈ యొక్క వాతావరణం ఏదైతే ఉన్నదో ఇది మార్పు రావాలి. ఈరోజు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి కుమారుడు ప్రగల్పాలు పలుకుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్లో, మరి ఇటీవల వర్షాలు వస్తే హైదరాబాద్ ఎందుకు సముద్రంగా మారింది? 5.5 లక్షల ఇళ్లలో మరి ఎందుకు వరద నీరు వచ్చింది? ప్రజలందరూ కూడా బురదలో ఎందుకు చిక్కుకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు సెలవు ఇవ్వాలి. మీ 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? ఎవరి జేబులో పోయాయి ఈ 67,000 కోట్ల రూపాయలు? మరి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడితే ఎందుకు డ్రైనేజ్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కలుషితమైన నీరు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్ల మీద డ్రైనేజ్ ఓరు ఏరులై పారుతూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్లన్నీ కూడా గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు? మరి ఈరోజు హైదరాబాద్ నరక పాయంగా ఎందుకు మారింది? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 67,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి అయ్యాయో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క బల్దియా కాయా పియా చల్ దియా రాజకీయాలకు మార్పు పలకాలని, చేంజ్ హైదరాబాద్ కింద ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా హైదరాబాద్ను వాస్తవంగా ఒక అంతర్జాతీయ నగరంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, దేశంలో 80% ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, మీరు అరాచకం తీసుకొస్తారా, అభివృద్ధి కావాలంటున్నారు. మిస్టర్ కేటీఆర్, మైండ్ ఇట్, దేశంలో 80% మున్సిపల్ కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి, మేము అరాచకం తీసుకొస్తున్నామా? దేశంలో 17 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అరాచకం తీసుకొస్తున్నామా? ఈ దేశాన్ని 6.5 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశాన్ని అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పరిపాలన చేస్తున్నాం, అది అరాచకమా? మత కాలాలైనటువంటి, కర్ఫ్యూ లేనటువంటి, బాంబు పేలు లేనటువంటి భారత నిర్మాణం
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమర్థంగా జరుగుతూ ఉంటే అది అరాచకమా? భారతీయ జనతా పార్టీ అరాచకం తీసుకురాదు. అరాచకాన్ని అణిచివేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విధ్వంసం తీసుకురాదు. విధ్వంసాన్ని కూకటి వేళ్లతో పెకిలించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు విధ్వంసం గురించి చెప్తావా? మాకు అరాచకం గురించి చెప్తావా? నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావు ఈరోజు? ఈ దేశంలో హిందూ దేవుళ్లను, ఈ దేశంలో హిందూ పండుగలను అవమానం చేసేటువంటి వ్యక్తుల పక్కన, ఈ దేశంలో 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల మందిని నరికి వేస్తానన్నటువంటి వ్యక్తులను పక్కన కూర్చుండబెట్టుకొని డిన్నర్లు చేస్తూ ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తూ పొత్తుల రాజకీయాలు నడిపిస్తూ మీరు భారతీయ జనతా పార్టీకి వేలు చూపెట్టండి హక్కు అధికారము ఈరోజు కల్వకుంట కుటుంబానికి ఉందా? నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను.